जीरा राइस तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु वंडुकुन्न अन्नम उल्लिपायलु तगिनंत उप्पु करिवेपाकु कोत्तिमीर सरिपड़नंत नूने जीरा राइस काबट्टी कोंचेम जीलकर्र एक्कुवे तीसुकोवालंडि इंका चक्क लवंग यालुक पच्चिमिर्ची जीडिपप्पु इंका ఒల్చుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని సరిపడినంత నూనెను వేసుకుందాం నూనె వేడయ్యాక జీడిపప్పును వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అలాగే చక్క యాలక లవంగ కూడా వేసుకుందాం गार्लिक कलर चेंज अयेटप्पुडु उल्लिपाय मुक्कलु वेसुकोवाली अलागे पच्चिमिर्ची मुक्कलु उल्लिपाय मुक्कल्लो लाइट गा साल्ट वेसुकोनि वेयिंचुकोवाली इप्पुडु मनं करिवेपाकुनु कूडा वेसुकुंदां उल्लिपाय मुक्कलु कलर चेंज अयेंत वरकु वेयिंचुकोवाली ई लोपल मनं जीरानी कोंचेम दंचुकुंदां జీరాని ముందుగా దంచుకున్నట్లయితే అరోమా మొత్తం పోతుందండి అందుకని ఉల్లిపాయ ముక్కలు పొయ్యి మీద వేసిన తర్వాత అవి కలర్ చేంజ్ అయ్యే లోపల దంచుకుంటే అరోమా చాలా బాగుంటుంది జీలకర్రని కచ్చపచ్చగా దంచుకోవాలండి ఇలా మనం జీలకర్రని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇవన్నీ ఇప్పుడు ఒక సైడ్ కి జరుపుకొని ఈ స్టేజ్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కచ్చపచ్చగా దంచుకున్న జీలకర్రని వేసుకోవాలి ఇలా సైడ్ కి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్రని ఫ్రై అవ్వనిచ్చి జీలకర్ర అరోమా బాగా వచ్చినప్పుడు అప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ వేసుకొని తగినంత salt వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర జీరా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం వేడివేడిగా ఎంతో టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్